విజ్ఞాలకు అధిపతి గణేష్ మహారాజ్ అని తాను ఏ పని తలపెట్టినా ఆయనకు స్మరించుకొని చేయడం వల్ల ఎటువంటి విజ్ఞాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తయ్యాయని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ నివాసకర్గ వైసీపీంచ మార్గాని భరత్రామ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్యాపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, మహాసంప్రోక్షణ తదితర విశేష కార్యక్రమాలు ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా దంపతుల చేతల మీదుగా ఆలయ కమిటీ నిర్వహింపచేసింది. పుణ్యహవచనం, యాగశాల, వైదిక కార్యక్రమాలు, విశేష హోమాలు, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళవాహన, ప్రాణప్రతిష్ఠ, అక్షరత రోహణ, స్వామివారి తొలి దర్శనం, వేద పండితులు శాస్త్రోక్తంగా ఎంపీ దంపతుల చేత నిర్వహించారు. ఈరోజు ఆర్యాపురంలో ఏబి నాగేశ్వరరావు పార్క్ కి ఆనుకొని లక్ష్మీ గణపతి దేవాలయం ఈరోజు ప్రతిష్ట చేసుకోవడము నిజంగా దైవ సంకల్పం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి దైవ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇవాళ లక్ష్మీ గణపతి మూర్తిని చూస్తే అసలు నిజంగా సాక్షాత్ గణేశుడు గణపతి దేవత ఇక్కడ ఉన్నారా, ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అన్న విధంగా మరి అంత దేదీప్యమానంగా మరి ఉన్నది. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తం అంతా కూడా ఒక సంకల్ప బలంతో మరి కాటం రాజు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఒక దీక్ష పూనినట్టు పూని ఈ కార్యక్రమము జరిపించారు. మరి అదేవిధంగా వెనకాతల మరి వీళ్ళకి అందరికీ కూడా కొండంత ధైర్యం కిందన మరి పోలు విజయలక్ష్మి గారు ఫ్లోర్ లీడర్ ఆమె ఉండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప దేవాలయము ప్రజలందరికీ కూడా మరి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఈ దేవాలయం ఉంది మెయిన్ రోడ్ కానుకొని. మరి ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వారు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి దీని తదుపరి నేను చేపట్టబోయే ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు అనిపించింది ఇమీడియట్గా నేను చేపట్టబోయే కార్యక్రమము ఏబీ నాగేశ్వరరావు పార్క్ను కూడా దీన్ని కూడా అంబాల్ చెరువు తరహాలో సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా మరి దైవ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా సస్యశ్యామలం చేసే విధంగా దీక్ష పూనినట్టు ఈ కార్యక్రమం కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. నాకు అనిపించింది ఈ రోడ్డుకి కరెక్ట్గా ఈ పార్క్కి వీధి సోలు ఉంది. మరి సాక్షాత్తు గణపతి దేవతని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత మొత్తము ఆ గణపతి దగ్గరుండి ఏ విధమైన విఘ్నాలు లేకుండా ఈ యొక్క ఏబీ నాగేశ్వరరావు పార్క్ను కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ మరి కాటం రాజుని, వారి దంపతుల్ని, వారి మిత్ర బృందాన్ని, పోలు విజయలక్ష్మి గారిని మీరు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేద పండితులు వారి యొక్క ఆశీర్వాదం మరి ఆ వేద పండితులు కూడా మరి సప్త ఋషుల్లాగా వచ్చి ఇక్కడ ఇవాళ వచ్చి ఈ కార్యక్రమం జరపడం కూడా నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వసంత పంచమి రోజున ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ట చేయడం కూడా నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ మరి విఘ్నేశ్వరుడు, సదాశివుడు, ఇది అందరి యొక్క ఆశీస్సులు రాజమహేంద్రవరం పురం ప్రజలపై ఉండాలని మనసుకుంటున్నాను.